ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజువారిలాగానే ఇవాళ కూడా జీరా వాటర్ తోటి డే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ జీరా వాటర్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ చేసి తర్వాత సూర్య నమస్కారాలు ఒక 20 times చేశాను. తర్వాత సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఒక 30 seconds పాటు రెస్ట్ తీసుకుని ఇంకా వెయిట్ లాస్ యోగాసనాలు స్టార్ట్ చేశానండి. ఈ వెయిట్ లాస్ యోగాసనాలు ప్రతి ఆసనాన్ని 10 times వేస్తూ ఉండాలి. అలాగే వేసిన ప్రతిసారి 10 seconds పాటు అదే ఆసనంలో ఉండి మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చి ఆసనాలను వేస్తూ ఉండాలండి. ఈ విధంగా ఆసనాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ఆసనాలన్నీ కంప్లీట్ చేయాలండి. కంప్లీట్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్లోకి రాగి ఇడ్లీ తీసుకున్నాను. అలాగే 10:30 యాపిల్స్ తీసుకున్నాను, యాపిల్ స్లైసెస్. లంచ్లోకి 2 పుల్కా, ఆకుకూర పప్పు, అలాగే కర్రీ తీసుకున్నానండి. ఇంకా డిన్నర్లోకి ఇవాళ నేను మర్మరా తోటి రవ్వ దోశ ప్రిపేర్ చేశాను. అది ఏ విధంగా చేశాను ఏంటి అంటే, 1 కప్ మర్మరాలు తీసుకోవాలండి. అవి తీసుకుని 1 గంట పాటు నానపెట్టాలి. నానిన తర్వాత ఈ విధంగా మెత్తగా అవుతాయి. దాన్ని మనం వాటర్ పోసి నానపెట్టిన తర్వాత మెత్తగా అవుతాయి. దాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా దానికి సరిపడ సాల్ట్ వేసి కలిపేసి 1/2 అవర్ పాటు అదే విధంగా పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా ఇది కొంచెం పలుచగా కలుపుకోవాలండి. రవ్వ దోశ బ్యాటర్ మిక్సింగ్ తెలుసు కదా, ఇందులో నేను జీలకర్ర కూడా వేస్తున్నాను. మీకు ఇష్టమైతే కనుక మనం పైన దోశ వేసే ముందర సన్నగా చాప్ చేసి ఉన్న కొత్తిమీర, క్యారెట్ తురుము అవి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ ప్లెయిన్ వేసుకుంటున్నానండి. రవ్వ దోశ ఈ విధంగా బ్యాటర్ని కలిపేసి మనం 1 పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం దోశ వేసే ముందర దాంట్లో కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ ఇలా జారువాడుగా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు పెనం తీసుకుని హీట్ చేసిన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసి దీన్ని సిమ్లో కాల్చుకోవాలండి. అంత ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ దోశ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మన ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా, లేకపోతే మనకు అది మంచి వెయిట్ లాస్ ఫుడ్ అండి. ఎప్పుడు మనం ఇలాంటి డైట్ చేస్తున్నప్పుడు మనకు ఆకలి వేస్తుంది, అలాంటప్పుడు ఇలాంటివి వేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ రెసిపీ అండి, అసలు ఓళ్ళు రాదు దీనికి. మనకి దీని వలన ఫ్యాట్ కూడా ఏమీ ఉండదు. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.